ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్ర పరిశ్రమ ఓ మహా సంగీత విద్వాంసుణ్ణి కోల్పోయింది. ఎంఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24 కేరళలోని పాలక్కడ్లో జన్మించారు. సుబ్రహ్మణ్యన్, నానికుట్టి ఆయన తల్లిదండ్రులు. 4 ఏళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకున్నారు. నీలకంద భాగవతర్ దగ్గర 6 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. దాంతో 13 ఏళ్ల వయసులోనే తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విశ్వనాథన్ రామూర్తిల జోడి దాదాపు 100కు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో తెనాలి రామకృష్ణ, ఇంటికి దీపం, ఇల్లాలే, ఆడబ్రతుకు తదితర హిట్ చిత్రాలు ఉన్నాయి. ఎంఎస్ విశ్వనాథన్ సోలోగా దాదాపు 700 సినిమాలకు సంగీతాన్ని అందించారు. అందులో 510 తమిళం, 76 మలయాళం, 3 కన్నడం, 70 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఏ భాషలో పాట చేసినా ప్రేక్షక శ్రోతలని అలరించడం ఎంఎస్ విశ్వనాథన్ గొప్పతనం. కె బాలచంద్ర సినిమాలకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ప్రాణం పోసింది. అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, గుప్పెడి మనసు లాంటి ఎన్నో చరిత్ర సృష్టించిన చిత్రాలకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అద్భుతమైన మైలేజ్ ఇచ్చింది. 2012 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తిరుత్తై చక్రవర్తి అవార్డును అందించారు. అవార్డుతో పాటు 60 బంగారు నాణ్యాలు, ఓ కార్ బహుమతిగా ఇచ్చారు. ఆయనకు సంగీత సరస్వతి పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారాలతో పాటు ఎన్నెన్నో అవార్డులు లభించాయి. 1978 నాలాగా ఎందరో చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ఎంఎస్ విశ్వనాథన్ బాలు, వాణి జయరాం, పి సుశీల, ఎల్ఆర్ఈశ్వరి, కేజే యేసుదాస్ లాంటి సింగర్స్తో ఎక్కువగా పనిచేశారు. అలాగే రావుబాల సరస్వతి, ఎస్ జానకి తదితర గాయనీమణులతో కూడా పాటలు పాడించారు. ఆయన లేకున్నా ఆయన పాటలు మనతో ఎప్పుడూ ఉంటాయి.